ప్రభునందు ప్రియా కృషిమ ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రాంతకాలపు శుభములు తెలియచేస్తూ రండి దేవుని వాక్య భాగంలోనికి మనం వెడదాము అపోస్తుల కార్య గ్రంథం రెండవ అధ్యాయము నలభైవ వచనం పరిశుద్ధ గ్రంథం తెలుస్తాం అపోస్తుల కార్య గ్రంథం రెండవ అధ్యాయము నలభైవ వచనం ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుకుందాం రెండు నలభై అపోస్తుల కారి గ్రంథం గనుడమైన మాతన్ని వేరై రక్షణ పొందు ఈ మూర్ఖులకు వేరై రక్షణ పొందుమని పేతురు ఇచ్చిన ఈ వర్తమానం మేమును అనుసరించడానికి ప్రభా అనువదించి ఇచ్చినటువంటి ఉదయ కాలాన్ని బట్టి నీ నామాన్ని మేము స్తు కొన్ని నిమిషాలు మీ సన్నిధి మీ సహవాసము నాతో మాతో మీరు మాట్లాడమని మా ప్రియ శ్రోతలు దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియులు ఈ ఉదయకాలం కొరకై వేచి సన్నిధిలో నిలిచిన బిడలకుతో మాతో స్పష్టంగా ఈ కడవరి చివరి దినాలలో మాతో మాట్లాడుమని ఏ సున్నాము అడుగుచున్నాం తండ్రి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్య భాగంలో నుంచి మనము ధ్యానాలు చేస్తూ ఉన్నాము తిమూతీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనములో సైనికుడా ఓ క్రైస్తవుడా నీవు నీ జీవన వ్యాపారములో చిక్కుకొని అక్కడే సుమా నిన్ను శాశ్వతమైన శోభాతయమైన మార్గములోనికి నిన్ను తయారు చేయడానికి నేను నీ కొరకై ప్రత్యేకించబడినటువంటి ఈ భాగములోనికి రమ్మని తిమ్మో తిని పిలుస్తున్నాడు లేమ్మో తేజరిల్లు నువ్వు మరలా తిరిగి అటువైపుకు మళ్ళీపోతావేమో నాలుగవ మెట్టిలోనికి మనం వస్తున్నాం మొదటి మెట్టిలో నీవు ఐగుత్తు నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కాణానులో నీవు ఉండాలి ఖానాను అనేది నీకు ఏదో శాశ్వతం అనుకుంటున్నావేమో లేక నీకెవరో ఏంటో అని అనుకుని నీవు జీవించడానికి ఇష్టపడుతున్నావేమో అక్కడికి వెళ్ళిన తర్వాత నీకంటే ముందు ప్రజలు ఆ స్థలములో నివసిస్తూ ఉన్నారు వారు నువ్వు వెళ్ళగొట్టాలి నీవు అక్కడ కా కాలు మోపాలి అప్పుడు నీవు నీవు నా బిడ్డగా నీవు ఉంటావు అనే సత్యాన్ని అదే భాగం ఏషయా గ్రంథం యాభై రెండు పదకొండు ప్రకారంగా పోవుడి పోవుడి నీవు పారిపో నీవు వెళ్ళిపో ఆ స్థలములో నుంచి నీవు శ్రేష్టమైన స్థలములో వాగ్దాన భూములోనికి నువ్వు ప్రవేశించు అనే మాటలు మనము చదువుతూ ధ్యానం చేస్తూ వచ్చాం దేవుని బిడ్లారా దేవుని వాక్యములో నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటూ యోహాను శుభార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రకారంగా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఆ శ్రేష్టమైనటువంటి జీవన ఆ వ్యాపారంలో చిక్కుకుండకుండా ఆయన కొరకు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించవలసి ఉంది నాలుగవ మెట్టు ఏమని చెప్తూ ఉంది అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే దేవుని బిడ్డారా మీరు లోక లోక సంబంధులైన సంబంధులైన ఆ లోకము తన వారిని కనుక మీరు లోక సంబంధులు కాదు మీరు పరలోక సంబంధులు కనుక నీవేం చేయాలి రెండు నలభై ప్రకారంగా మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలి దూరంగా ఉండాలి ఆ మూర్ఖ జనమునకు నీవు దూరంగా ఉండాలి ఇది గ్రీకు మాటలో ఏమని వక్ర జనము అనే మాట వాడబడింది వక్ర జనం రెండు రెండు మార్గాలు మనం చూస్తాం దేవుని బిడ్డారా ఒకటి మంచి సన్మార్గము రెండవది వక్ర మార్గం ఒక్క్ర జనముండేది ఆ స్థలములో నీవు వేరైపోవాలి డాక్టర్ లూకా గారు అపూసల కారు రాసినటువంటి గ్రంథకర్త చాలా స్పష్టంగా పేతులు వర్తమానాన్ని పేతులు యొక్క ఆత్మ ప్రేరేపణతో ఇవ్వబడినటువంటి ఈ అధ్యాయమంతటిలో నీవు వేరై వేరై మూర్ఖుని నుండి ఆ తైలంబు దేవుని బిడ్డ తీయలేము ఎసుక నుంచైనా అనే మాటలు మనము భక్తులైన వారు ఒక శ్రేష్టమైన కవులైన వారు చెప్తున్న మాటలు మనం వింటున్నాం కనుక ఈ దినాన్ని మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరైపోవాలి వారి నుంచి నువ్వు దూరంగా వచ్చేయాలి ఆ ప్రజలను విడిచిపెట్టాలి అప్పుడు నీవు ఒక అద్భుతమైనటువంటి నువ్వు లేచిన వాడిగా ఉంటావు లేము తేజరీలెము నీకు వస్తుంది నువ్వు అక్కడే ఉండిపోతే ఆ జీవన వ్యాపారంలోనే నీవు చిక్కుబడిపోయి ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు దీని తేటగా ఆ పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చినలో చాలా స్పష్టంగా ఈ గ్రీకు మాట ఉన్నది ఉన్నట్టుగా పౌలు గారు వాడుతూ మనం చూస్తాం రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన్నం పిలుపులకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిన్నం మీరు మూర్ఖమైన ఒక్క మధ్య మీరు మూర్ఖమైన ఒక్కర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులునైనా దేవుని కుమారులు అగినట్లు దేవుని కుమారులు అగినట్లు దేవుని బిడ్డలు దేవుని కుమారులు ఈ దినాన్ని వారిని చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తా ఉన్నాడు కనుక వారికి వేరే జీవించాలండి మనమేదో వారితో కలిసి వాళ్ళు మార్పు చేయాలంటే నువ్వు వారిలో పోతావు నువ్వు వారిలో కలిసిపోతావు వారు బలమైనటువంటి జనాంగంగా వారు లాగేస్తారు కనుక నీవు పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఆయన రక్షణలో ఆయన విమోచనలోనికి వచ్చిన నీవు బాప్తీసము క్రమము అనుసరిస్తున్న నీవు ఇంకా లోకముతోనే లోకములోని లోక ప్రజలతోనే ఇముడిపోయి ఉండుంటే దేవుని వెళ్ళారా నువ్వు లేవలేవు కనుక నీ మీద వెలుగు వచ్చినప్పుడు త్వరగా లేవగలిగిన అనుభవంలో ఉంటే వేరైపోయిన అనుభవంలో ఉంటే నువ్వు రక్షణ పొందిన అనుభవంలో ఉంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించవలసి ఉంది ఆ పరిశుద్ధమైన మార్గములోనికి నువ్వు ప్రవేశించవలసి ఉంది ఆ పరిశుద్ధమైనటువంటి వాతావరణములో నిన్ను నీవు దేవుని కొరకై ప్రత్యేకించబడినవాడిగా దినాల వాక్యం మాట్లాడుతుంది వేరవుతున్నావా లేక నీ వేరులు దాంట్లోనే ఇంకా ఉన్నాయా వేరైపోయిన జీవితాన్ని వేరైన బ్రతుకును నీవు జీవిస్తే వారు నిన్ను అనుకరించగలరు లేకుండా నువ్వు అక్కడే ఉండిపోతే నేను పర్వాలేదులే నేను పవిత్రంగా లే అని అనుకుంటే డాక్టర్ లూకా గారు అంటున్నారు వేరైపోవాలి వేరైపోవాలి ఈ భయంకరమైన కరోనాలో నీకు ఆ వ్యాధి సోకిందని చెప్పగానే నువ్వు వేరే అంతే నువ్వు వేరైపోవాలి ఓ ప్రత్యేకమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళిపోవలసి ఉంది ఓ ప్రత్యేకమైన స్థలంలో నీ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవలసి ఉంది ఓ ప్రత్యేకమైన బ్రతుకును నువ్వు బ్రతికి అనేక మంది అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉండగలవు లేకపోతే నిన్ను బట్టి అనేక మంది దేవుని జనాంగమా ఈ ఉదయకాల సమయంలో ఈ అనుభవంలోకి మనం అందుకని రక్షణ పొందండి వేరైపోతే నీకు రక్షణ ఉంది వేరైన జీవితం ఉంటే నువ్వు రక్షింపబడిన వాడిగా ఉంటావు నీ ప్రత్యేకమైన జీవన శైలి వేరుగా ఉంటుంది గౌరవనీయులు ప్రియులు భతులు అబ్రహాం గారు వేరైన జీవితాన్ని జీవిస్తూ వెళ్ళిపోయారు ఈ లోకాన్ని వారు ప్రత్యేకంగా ఈ దినాన్ని వారి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు జన్మించినది మొదలుకొని వారు మార్గమే ప్రత్యేకమైన మార్గంగా కుటుంబం అనుకరించిన అనుకరించకపోయినా కుటుంబం గుర్తించినా గుర్తించకపోయినా కుటుంబం వారితో ఉన్నా లేకపోయినా వారిని ప్రత్యేకంగా పరిశీలించకలేకపోయినా వారి ప్రభుత్వం ఉండడానికి వారు తన కుటుంబం ఆ ఎదుట ప్రత్యేకమైన జీవితాన్ని అందుకని ఫిలిపి రాసిన పత్రికల్లో మనం చూస్తాం రెండు పదిహేను ప్రకారంగా మన జీవితాల్లో మనం వేరైపోవాలి ఈ ఒక్కరి జనము మధ్య ఈ మూర్ఖత్వపు ప్రజల మధ్యలోంచి మనము దూరంగా వెళ్ళబెలితే నువ్వు రక్షింపబడతావు నీ రక్షణ క్రీస్తులో కొనసాగించుకుంటాను ఒక గొప్ప ఆనందంతో ఆశీర్వాదంతో నిన్ను శోభాషయమైన ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీ దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు నీవు కూడా నేను కూడా నీ నా మార్గం ప్రభును అనుకరించి ఆ ప్రభులో నిలుచడానికి నీవు వేరే ఉండాలి మనం వేరే ఉన్నామా ఇంకా లోకంతో మిళితమైపోయి ఉన్నామా మన వేరులు ఇంకా దానిలోనే ఉండి వెలుపల పూస్తూ ఉన్నామేమో లేక విలుపల చిగురిస్తున్నామేమో కానీ మన వేళ్ళు మాత్రం దానిలో ఉన్నాయి అనే సత్యాన్ని ఆ వేళ్లతో సహా నీ వెలపలక రాగలిగితే నీవు ప్రత్యేకించబడిన వారిగా ప్రత్యేకమైన జీవన శైలిలో ఉన్నవారిగా మనం ఉండగలం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక చిన్ని మాట ఆ రూతు అవేర్ అవ్వడానికి తన అత్త మాట విని అవేర్ అవ్వడానికి ఆమె ఇష్టపడింది లోకంలోనికి కలిసి వెళ్ళిపోతూ ఉన్న నుంచికి వెళ్ళడానికి ఆమె ఏమాత్రము ఆమె ఆలోచించలేదు అయ్యో నాతో పాటు నా ఉజ్జీ నాతో పాటు నా యవన ప్రాయంలో ఉన్న నాతో పాటు కొంతకాలము స్నేహము చేసిన నా ఊరు మనిషి వెనకకు వెళితే అని అనుకోలేదు ఆ నూతనమైన వర్తమానం విన్న తర్వాత తన తను అనుసరించడానికి వేరైపోయింది అంతే వేరైపోయింది ప్రత్యేకించబడిన జీవితం పరిశుద్ధ గ్రంథములో ఒక పుస్తకానికి ఆమె పేరు కలిగి జీవించ వేరైతే నీ గ్రంథము వేరైతుంది నువ్వు వేరైతే నీ జీవితం పది మందికి ప్రత్యేకంగా ఉంటుంది నువ్వు వేరైతే ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తాడు తరతరములకు నిన్ను శుభంగా ఉంచుతాడు తలలు వంచు ప్రార్థన చేద్దాం వేరే ఉంటావా వేరే జీవితాన్ని జీవిస్తావా ప్రభు కోరి విధములో నువ్వు జీవించడానికి తలలు వంచి నిన్ను నీవు ఆయన చేతులకు కాకలించుకుందాం ఒక నిమిషం తలలు మంచిదాం ప్రార్థన చేసుకుందాం ప్రభు నన్ను వేరుగా ఉంచుకున్నాను ఆయన అడుగుదాం ప్రభు ప్రభు నీలో నన్ను ప్రత్యేకమైన వారిగా ఉంచమని ఆయన అడుగుదాం ప్రతిష్ఠించబడిన పరిశుద్ధమైనటువంటి భక్తి సక్రములో నిలవబడిన మనం ప్రత్యేకమైన జీవితం జీవిస్తాము తలలు మంచిదాం ప్రార్థన చేసుకుందాం